హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు మీ లైఫ్లో ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, అప్పు ఎంతైనా సరే ఈ ఉపాయాలలో మీరు ఏదైనా ఉపాయాన్ని చేస్తే అప్పు తీరుతుంది. అప్పుని చాలా ఈజీగా అయితే తీసుకుంటాం, కానీ అంతగా ఈజీగా మనం అప్పు అయితే తీర్చలేం. అప్పుల్లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ చింతిస్తూనే ఉంటాడు, అతని కుటుంబం కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటారు. అలాగే ఎప్పుడైనా మంగళవారం కానీ శనివారం కానీ అప్పు తీసుకోకండి. ఈ రోజున అప్పు తీసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. శనివారం తీసుకున్న అప్పు ఎప్పుడు తీరదు. అప్పు నుంచి విముక్తి పొందటానికి కొన్ని ఉపాయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా తమలపాకు, ఇది పాన్లో యూజ్ చేస్తారు. హిందూ ధర్మంలో ప్రతి శుభకార్యానికి దీన్నైతే వాడతారు. ఇక మీరు ఎంత ట్రై చేసినా అప్పు తీరని సమయంలో ఈ ఉపాయాన్ని మీరు తీసుకోండి. ఒక తమలపాకుని తీసుకోవాలి, అది చాలా క్లీన్ అలాగే గ్రీన్ కలర్లో ఉండాలి. ఇక ఘటన్ని తీసేయాలి. ఆ తర్వాత ఆ ఆకులో ఇలాచి అలాగే లవంగం వేసి పాన్లా మీరు రెడీ చేయండి. ఇక మీరు స్నానం చేసి హనుమాన్ మందిరానికి వెళ్ళి ఆ తమలపాకుని సమర్పించండి. ప్రతి మంగళవారం ఇలా చేయండి, ప్రతి మంగళవారం ఇది చేయండి. దీనివల్ల మీ అప్పు త్వరగా తీరుతుంది. ఇక కొన్నిసార్లు మీరు అప్పు తీసుకున్న తర్వాత ఇంకా సమస్యలు పెరిగిపోతాయి. ఎవరు హెల్ప్ చేసేవారు ఉండరు, రిలేటివ్స్ కూడా హెల్ప్ చేయరు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపాయాన్ని మీరు పాటించండి. ఒక క్లీన్ తమలపాకుని తీసుకొని ఘంటన్ని తీసేయాలి. అందులో 2 లవంగాలు ఉంచి పారుతున్న నీళ్లలో వదిలేసి దేవుణ్ణి ప్రార్థించండి. దీంతో మీకు త్వరలోనే మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఉపాయాలలో మీరు ఏదైనా ఉపాయాన్ని మీరు మీ అప్పు తీర్చడానికి అయితే మీరు ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.